హల్లెలూయా చేతులు ఎత్తాలి హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ సంతోషం ఈ గ్రాండ్ క్రిస్మస్ వేడుకకు ఈ దినాన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు యేసయ్య నామానికి స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా ఆ దినాల్లో కురేనీయుడైన సిరియా దేశమందు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళారు అలాగే యోసేపు దావీదు వంశములోను గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ప్రజా సంఖ్యలో రాయబట్టుకు గలలీలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. వారు వెళుతూ ఉన్నప్పుడు మరియమ్మ ప్రసవ దినాలు నిండుతా వచ్చినాయి. అప్పుడు నిండు చోళాలుగా ఉన్న మరియమ్మ యేసు ప్రభులు వారికి జన్మనిచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో ఈ చక్కటి మాటలు 2వ అధ్యాయంలో మనం నేను చదువుతున్న మాటలు రాయబడి ఉన్నాయి. ఆమె తన తొలుచూలు కుమార్ని కని పొత్తికుంటలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకూడి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 10వ వాక్యంలో చదివితే 2:10 లూకాసు వార్తలో, భయపడకుడి, నేడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవదూత, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనే పదాన్ని, ఆ అంశాన్ని లేఖనములో మనం చదువుతున్నాం. పుట్టింది ఎవరికంటే? మరియమ్మ తల్లికి. బెత్లెహేములో సత్రములో ఆ పసిబిడ్డను, బాలుడైన యేసయ్యను పరుండబెట్టడానికి స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టినట్టుగా మనం చదువుతున్నాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మంచి వర్తమానము. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రపంచములో మంచి వర్తమానము ఏదైనా ఉందంటే అది యేసయ్య వర్తమానమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచములో మంచి వార్త ఏదైనా ఉందంటే అది యేసయ్య సువార్త. అంతకు మించి మరి ఇంకా ఎక్కువగా ఉన్న వార్త ఈ ప్రపంచములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదీ లేదు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటి సువార్తమానము అంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు, మనందరి కొరకు, ప్రపంచ మానవాళి అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు. హల్లెలూయా. ఆయన పేరు యేసు.
యేసు క్రీస్తు అని నామకరణం చేయబడినవాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమం అనే పాపము ద్వారా మనిషి జన్మతః పాపములో పడుతున్నాడు. 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత కర్మపాపం, జన్మ కర్మ పాపములు మిళితమైన మానవుణ్ణి, జన్మ కర్మ పాపముల నుంచి ప్రతి మనిషిని, ప్రతి మానవాళ్ళని సర్వ ప్రపంచములో ఇంచుమించుగా 257 దేశాల్లో ఉన్న మానవాళిని, ఆ మధ్యన లెక్కల్లో నేను న్యూస్లో చూస్తూ వచ్చాను, 800 కోట్ల మంది ఉన్నారని లెక్కలు కట్టారంట. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు సర్వ ప్రపంచములో మానవాళి నివసిస్తున్నారు. ఈ 800 కోట్ల మంది ప్రజలకు కూడా పాపములోనే పుట్టారు. అదే దావీదు అంటారు, నా తల్లి నన్ను పాపముతోనే కన్నది, పాపంలోనే నేను పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను అంటాడు దావీదు. అందుకే జన్మ కర్మ పాపముల నుంచి విడుదల కలుగు చేయటానికి ప్రజలందరికీ కలగబోవుచున్న మహా సంతోషకరమైన సువార్తమానం, మంచి వర్తమానం ఏదైనా ఉందంటే అది దావీదు పట్టణమందు నేడు మీ కొరకు అనగా సర్వ మానవాళి కొరకు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు ఉదయించినాడట, రక్షకుళ్ళు ఉదయించినాడు, రారెగొల్లబోయేలారా, తక్షణమును చేరి మనము నిరీక్షణ కలిగి ఉందుము, రక్షకుడు ఉదయించినాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించినాడట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గొర్రెలు కాసుకుంటున్న కాపర్లకి దేవదూత ప్రత్యక్షమై ఈ సంతోషకరమైన సువర్తమానము తెలియపరిచిందో, ఈ పాట పాడుకుంటూ గొర్రెల కాపర్లైన గొల్లలు, వేధవులు, ప్రిలరా, మరి ఆ పాట పాడుకుంటూ యేసు ప్రభు రక్షకుడు, ప్రజలందరికీ రక్షణ కలుగు చేసేవాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వారు, ప్రియులారా, యేసు ప్రభు ఉన్న స్థలానికి వచ్చి ఆయన్ని, వాళ్ళకి వాళ్ళకున్న కలిగి ఉన్న అర్పణ తెచ్చి గొర్రెలను, మందలలో ఉన్న తొలుచూలి పిల్లలను తీసుకొచ్చి కానుక సమర్పించి దేవుణ్ణి, లేక బాలుడైన యేసయ్యను ఆరాధించినట్లుగా బైబుల్ లేఖనాలు చెప్తుంది. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను ఆరాధించటమే నిజమైన క్రిస్మస్. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మరియా అనగా అర్థం ఏంటంటే స్తోత్ర గీతము. మరియా అనే పేరుకు అర్థం ఏంటంటే స్తోత్ర గీతము. యేసయ్య నామాన్ని మనసారా స్తుతించటమే క్రిస్మస్, ఆరాధన చేయటమే క్రిస్మస్ పండుగ దినాల్లో యేసు ప్రభులు వారిని మనసారా స్తుతించటమే క్రిస్మస్ పండుగ. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయన ఎవరు? యేసు అనగా రక్షకుడని లేఖనాలు చెప్తున్నాయి. యెషయా గ్రంథములో 33వ అధ్యాయములో 2వ వాక్యం మనం చదివితే చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. కొన్ని వచనాలు నాకు మీరు చదివి సహాయం చేయండి. యెహోవా మీ కొరకు మేము యెహోవా కనిపెట్టుచున్నామయ్యా, మాయందు కరుణించు, కనికరించు, నీ కృపా వాత్సల్యము చూపు. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఎవరికి బాహువుగాను? అందరికీ బాహువుగాను కాదు, కనిపెట్టుచున్న వారికి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుచున్నారో, ఎవరైతే పరిశుద్ధుడైన యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి హృదయంలో చేర్చుకుంటున్నారో, ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో, ప్రతి ఉదయ కాలమున, ప్రతి సమయమందు, ప్రతి ప్రాంత కాలమున ఆయన బలమైన బాహువును చాపి ఘనమైన కార్యములు చేసే దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఉదయ కాలమున నీ బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన దేవాతి దేవుడు మనకు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటారు. ఆమేన్. నీ కన్నీళ్లు తుడవటానికి, నీ కష్టాలు తొలగించటానికి, నీ పాపాన్ని తీసివేయటానికి, నీ పాపపు దాగులు కడిగేయటానికి 2022 సంవత్సరాల క్రితం యేసు అనే రక్షకుడు ఈ లోకాన ఉద్భవించి, అవతరించి, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులైన మరియ యోసేపుల దగ్గర ఆయన లోబడుతూ, విధేయుడై పరిచయం చేస్తూ కొనసాగుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, సరిగ్గా 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిసం పొందవలసిన అవసరం లేదండి. ఆయన దైవకుమారుడు అయితే ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు. ఆమేన్. హల్లెలూయా. యొర్దాన్ నదిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పరిశుద్ధుడైన యోహాను దైవ సేవకుడి దగ్గర ఆయన జ్ఞానస్థానం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడి ఇంచుమించుగా 40 డేస్ 40 రోజులు ఉపవసించి ప్రార్థిస్తూ ఆ తరువాత తన బృహత్తరమైన, మహత్తరమైన, ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే, ఆశ్చర్య కార్యాలు చేసే, సూచక క్రియలు చేసే ఆయన ఘనమైన పరిచర్ని లోకములో ప్రారంభించెను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు జరిపిస్తూ వచ్చాడు, రోగుల్ని స్వస్థపరుస్తూ వచ్చాడు, పాపుల్ని రక్షిస్తూ వచ్చాడు, ఊచకాలు చేతులు కలిగిన వారిని, గుడ్డు వారిని, కన్నులు లేని కబోతుల్ని, ప్రియారా కుష్టు రోగుల్ని, భయంకరమైన దీర్ఘకాల వ్యాధులతో బాగుపడుతున్న వారిని సైతము కూడా నా యేసయ్య రక్షకుడు మాట మాత్రము చేత స్వస్థపరిచాడు. నేల మీద ఉమ్ము వేసి, బురద చేసి, కన్నులకు పూసి కన్నుల్ని బాగు చేశాడు. ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన నీడలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన ప్రభావముతో చేసిన 3.5 సంవత్సరాల కాలములో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచికలు చేశాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ప్రపంచమును రక్షించుడు కొరకే రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చారని లేఖను రాస్తుందంటే, నశించిపోతున్న వారిని వెదకి వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19 అధ్యాయంలో చరిత్ర ఉంటుంది, మీరు చదవద్దు, వినండి. ఆయన ఎందుకు వచ్చారండి? నశించిపోతున్న మనుషులు అయిన మనల్ని వెదకి వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ కూడిక ఏర్పాటు చేసేటి తమ్ముడే జీవితంలో సమాధానం లేక, జీవితంలో సుఖాన్ని పొందుకోలేక ఆ యవనస్తుడు భయంకరమైన అలవాట్లకు గురైపోయి, మత్తు పానీయాలకు గురై, చెడు అలవాట్లకు గురై బానిస అయిపోయి, కట్టుకున్న భార్యకి, పుట్టించుకున్న పిల్లలకి, కనుకున్న పిల్లలకి అంత అన్నం పెట్టుకోలేక, హీనస్థితి, పేదస్థితి, దరిద్రాన్ని, శాపాన్ని, భయంకరమైన చీకటి శక్తుల చేత పీడించబడుతూ నశించిపోవటానికి సమీపిస్తున్న ఆ యవ్వన కాలములో ఆ యవ్వనస్తుణ్ణి రక్షకుడైన యేసయ్య గడిచిన సంవత్సరాల్లో రక్షించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఒక రోజున ఫుల్గా తాగి మన మందిరానికి వచ్చాడు. భార్య కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఇదే పట్టణంలో ప్రిలారా గుంటూరు జిల్లా నుంచి మన మధ్యకు వచ్చిన వ్యక్తి ఇదే పట్టణంలో అద్దుకుంటున్నప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా దొంగలు దోచుకుపోయారు. ప్లేట్లు సైతం కూడా తీసుకుపోయారు. ఎందుకు నేను ఆ రోజునే వెళ్ళాను, వెళితే ఆ ఇంటి వెళ్ళాలని చెప్తుంది సహోదరి అన్న, దొంగలు వచ్చి అన్నీ వెతికిపోయారన్న, టీవీ కూడా పట్టుకుపోయారన్న, అంటే దరిద్రం వదిలిపోయిందమ్మా,
మీ దరిద్రం శాపం అంతా తొలగిపోయింది, దేవుడు ఎక్కడి నుండి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మీ మీదకు వస్తున్న శాపాన్ని నా దేవుడు మిమ్మల్ని ప్రేమించువాడై రక్షకుడుగా ఆయన మహనీయుడిగా మహాధనుడిగా దిగివచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా అని కన్నీళ్లు విడుస్తున్న సహోదరికి ఆ పట్టణములో సెంటర్ మధ్యలో అద్దెకుంటున్నప్పుడు ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం నేను తెలియపరుస్తూ ప్రార్థన చేసి వచ్చానండి. ఆ ప్రార్థన చేసిన 6 నెలలు తిరగకుండానే తమ్ముడు రక్షించబడ్డాడు. రక్షకుడైన యేసయ్య ఆయన పట్టుకుని రక్షించాడు. నా దేవుడు ప్రపంచంలోని మనుషులందరినీ కూడా నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకుడి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైస్ ద లార్డ్. ఏ ఒక్కరూ కూడా ప్రపంచంలో నశించిపోవటానికి ఆయనకి ఇష్టము లేదు. నశించిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న ప్రజల్ని దుర్వ్యసనాల్లో, మత్తు పానీయాల్లో, వ్యభిచారపు మత్తులో, భయంకరమైన కొట్లాటల మధ్యలో, భయంకరమైన పోరాటాల మధ్యలో, భయంకరమైన వ్యాధులతో కొట్టబడుతూ, మత్తబడుతూ, శోధించబడుతూ, సమస్యల వలయాల్లో చిక్కుకుని జీవితంలో సుఖము లేక, నెమ్మది లేక, ఇక మరణించడం తథ్యం, ఇక చచ్చిపోతే మంచిది అని తీర్మానం చేసుకుని, ఆత్మహత్యలు చేసుకోవటానికి తీర్మానం చేసుకుని ముందుకు కొనసాగుతున్న ప్రతి వ్యక్తిని కూడా నా ప్రభువు రక్షించుడికి లోకానికి వచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన రక్షకుడు. ఆయన మనందరి కొరకు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు అనగా మనందరి కొరకు ప్రపంచ మానవాల కొరకు ఆయన రక్షకుడు ఈ లోకానికి అరుదించాడు. ఆయన మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటుంటే 7వ వాక్యం చదవండి. మనుషుని పోలికగా పుట్టాడు రక్షకుడు అయిన యేసయ్య. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నవాడై తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతను చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువే తగ్గించుకుంటే మనమే పాటువలమండి. తండ్రి అయినా దేవుని ఎదుట యేసు ప్రభు ఏం చేసి ఏమై ఉన్నారని, తన్ను తాను సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు గనక నా దేవుడు పరమ తండ్రి సృష్టికర్తైన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని, నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన అన్ని నామముల కంటే పైనామాన్ని యేసైకి అనుగ్రహించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. అడ్డనామాలు, నిలువు నామాల కంటే నా యేసయ్య నామము ఉన్నతమైన నామం. అన్ని నామముల కంటే నా రక్షకుడైన యేసయ్య నామాన్ని తండ్రి అయిన దేవుడు బహుగా హెచ్చించునుగాక. దుర్గంధపూరితమైన ఈ పాప జగతి అందున, ఆమేన్ ఆమేన్. దుర్గంధపూరితమైన ఈ పాప జగతి అందున ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, ప్రేమ సుగంధాలు వెదజల్లిన నామం, యేసునామము శ్రీ యేసునామము, యేసునామము ఈ యేసునామము, యేసునామము శ్రీ యేసునామ. పాడండి పాడండి. యేసునామము శ్రీ యేసునామము, యేసునామము శ్రీ యేసునామము, యేసునామము శ్రీ యేసునామము. పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం, యేసునామము శ్రీ యేసునామము, 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 యేసునామము శ్రీ యేసునామము.
పరము నుండి పోయబడిన పరిమళ తైలం, పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ప్రైజ్ ద లార్డ్. పరము నుండి భూలోకానికి ఏమండి పోయబడిన పరిమళ తైలము, రక్షకుడైన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చే రక్షణలో ఎంత శక్తి, ఎంత మహిమ, ఎంత ఆనందం, ఎంత ఉత్సాహం ఉన్నదో నా ముఖంలోనే మీకు కనబడుతుంది. చప్పట్లా కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. కారణం ఏంటంటే జీవితంలో సుఖం లేక, జీవితంలో ఆరోగ్యం కరువైపోయి, హాస్పిటల్ చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని టెస్టులు చేయించుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తిరగని పుణ్యక్షేత్రాలు లేవు భారతదేశంలో. అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టాను. యేసు ఎవరో నాకు తెలియదు, రక్షకుడు ఎవరో నాకు తెలియదు. పూజలు పునస్కారాల మధ్యలో మడి తడి అంటూ, నోములు వ్రతాలు చేస్తూ, తీర్థయాత్రలు తిరుగుతూ, గంగ స్నానాలు చేస్తూ కొనసాగుతున్న నా బ్రతుకులో, అది 1984 February 19 రాత్రి 7:30 నా యేసు వెలుగుతో నన్ను దర్శించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. నా మరణ పడకలోంచి లేపాడు. నా రక్షకుడైన దేవుడు నన్ను వెదకి 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 రక్షించడు కొరకు నా పక్కనకి వచ్చి నిలబడ్డాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ఉన్నతమైన ఆనందాన్ని, దుఃఖమో నిట్టూర్పు ఎగిరిపోయింది. నా దుఃఖ దినములు ఆ రోజు నుండి సమాప్తములైనవి. నా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయింది. నా తల మీద నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయన మహిమ ప్రభావములను నాకు కిరీటముగా ధరింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత 38 సంవత్సరాలుగా యేసే రక్షకుడిని ప్రకటిస్తూ ఉన్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా. 13 దేశాలకు వెళ్ళి యేసు రక్షకుడని ప్రకటిస్తూ వచ్చాను. భారతదేశంలో అనేక రాష్ట్రాలకు వెళ్ళి నన్ను యేసు బాగు చేసిన సాక్ష్యాన్ని పంచుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నశించిపోతున్న వారిని వెదకి వెదకి వెదకి, ఎన్నిసార్లు వినకపోయినా, ఎన్నిసార్లు వినకపోయినా, నాకు తెలిసిన కుటుంబం మన మందిరం పక్కనే ఉండేవారండి. ఆమె చిలక గోరింకల్లాగా, భార్యాభర్తలిద్దరూ వినండి జాగ్రత్తగా, భార్యాభర్తలిద్దరూ చిలక గోరింకల్లాగా. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండేవారు, వాళ్ళ అబ్బాయి మన మందిరానికి వచ్చేవాడు. వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా చిన్న మందిరం ఉండేటప్పుడు, గత ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం చిన్న రేకుల షెడ్డు, అటు పుల్లల చెలు రోడ్డు నుంచి మనకు దారి ఉండేది. ఇటు దారి లేదు, పిచ్చి తుమ్మ చెట్లు ఇవన్నీ, రోడ్డు కూడా లేదు ఆ రోజుల్లో. అట్లాంటి దినాల్లో వాళ్ళ ప్రతి పూట 4-5 గంటలకు షికారుగా భార్యాభర్తలు ఇద్దరు వెళతా ఉండేవారండి. ఆయన ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ గొట్టం పొగ వచ్చినట్టుగా ఓ బిగిస్తాం, పొగ తాగుతానే ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి మన మందిరానికి వచ్చి, అయ్యా మా అమ్మ నాన్న రక్షించబడాలయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చెయ్యండి అంటే నేను ఒకే ఒక మాట చెప్పాను ఆ తమ్ముడికి, నా దేవుడు వెదకి వెదకి రక్షించే దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆయన పొగ పీల్చుకుంటూ రోజు ఆ మార్గము గుండా 4-5 గంటలకి వాకింగ్ చేయటకి గవర్నమెంట్ ఉద్యోగం చేసిన ఆ అన్నగారు, ఆ తల్లిగారు, ఆయన భార్య గారు కలిసి వెళ్తూ ఉంటుంటే వాళ్ళ తట్టు, ఏసయ్యా జక్కయ్య నశించిపోవడం నీకు ఇష్టము కాదు గనక జక్కయ్య బ్రతుకును మార్చిన నీవు నశించిపోతున్న వారిని వెదకి వెదకి రక్షించుడుకు, మనుష్య కుమారుడుగా, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన నీవు వీళ్ళని మార్చయ్యా, ఈ భార్యాభర్తలు మార్చయ్యా, ఆయనకున్న అలవాట్ల నుంచి విడిపించాయా అని చెయ్యి. వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు కానీ నేను వాళ్ళ వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అదేంటది, బందిడాకు పందిరిలో నిలిచి. బందిడాకు పందిరు ఉండేది మనకి గుర్తుందో లేదు మీకు, మన ఇంటి ముందు రేకుల షెడ్ ముందు ఆ బందిడాకు పందిరిలో నిలిచి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. విచిత్రమైన సంగతి ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు, ప్రభువునందు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురుగాక అని వాక్యం సెలవిస్తున్నట్లుగా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తా 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 వచ్చామో కుటుంబం అంతా రక్షించబడింది. చప్పట్లా కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మన ప్రార్థన మందిరానికి ఆ కుటుంబస్తులు రక్షించబడిన తర్వాత మొట్టమొదటిగా వచ్చే పర్సన్,
ఎవరంటే ఆయనే పరిశుద్ధ నాయక్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. భార్య వెనకాల వచ్చేది, పిల్లల తర్వాత వచ్చేవారు. ఆయన బైబిల్ పట్టుకుని ప్రియులారా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పుడే అన్ని అలవాట్లు విడిచిపెట్టి రక్షించబడి దేవుని సొత్తుగా దేవుని బిడ్డగా దేవుని మార్గాలు నడుచుకుంటూ కొనసాగిన ఆ అన్నగారు దేవుని మందిరానికి ప్రప్రదంగా మొట్టమొదటిగా ఆరాధనలోకి వచ్చి కుర్చీలో కూర్చుంటా ఉండేవాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు, ఇష్టము లేదు. నన్ను రక్షించిన దేవుడు, మిమ్మల్ని రక్షించిన దేవుడు, ప్రపంచములో అనేక కోట్ల మందిని రక్షించిన దేవుడు, సర్వ మానవాళిని రక్షించుడు కొరకే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైస్ ద లార్డ్. క్రీస్తు జనన విధం ఇట్లనగా చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే యోసేపుకి ప్రదానము చేయబడిన తర్వాత మరియమ్మ గర్భము ధరించింది. ఇంకా పెండ్లి కాలేదు, ఇంకా వివాహము కాలేదు. మరియ యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత మరియ గర్భము ధరించింది. అప్పుడు యోసేపు గారు అనుకున్నారు, బైబిల్ చెప్తుంది, అమ్మో నేను పెళ్లి చేసుకుపోయే పెళ్ళి కూతురు పెళ్ళి కాకుండానే గర్భవతి అయింది, ఎక్కడికి పోయిందో, ఏం చేసిందో. యోసేపు ఎవరు అని బైబిల్లో రాయబడిందంటే నీతిమంతుడైన యోసేపు అని రాయబడి ఉంది. ఈ నీతిమంతుడైన యోసేపు వివాహము కాకమునిపే మరియమ్మ గర్భవతి అవటం ఏంటి, ఇది విడ్డూరంగా ఉంది, వినటం కూడా వినసొంపుగా లేదు, ఆమె ఏం చేస్తుందో మనకు అనవసరం. రహస్యముగా మరియను యోసేపు విడిచిపెట్టాలని, ఏమండి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని విడిచిపెట్టేసేయాలి. కాముగా మనకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ ఊపిలో వాళ్ళు కొరుకుపోతారు, మనకు అనవసరం. ఈ గొడవల్లో మనం కాలు పెట్టేదనక, చేయి పెట్టి మాట్లాడేదానికన్నా పక్కకి వెళ్ళిపోతే మంచిదని రహస్యముగా యోసేపు మరియను విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నట్లుగా బైబుల్ తేటగా చెప్తుంది. అప్పుడు వెంటనే ఈ ఆలోచన ఎప్పుడైతే యోసేపులో పుట్టుతూ వచ్చిందో వెంటనే దేవాతి దేవుడు దేవదూతను పంపించాడు. ఏ దేవదూతని? గబ్రియేలు దేవదూతని. హల్లెలూయా. వర్తమానం చెప్పే దేవదూత పేరు గబ్రియేలు. గాబ్రియేలు కాదు, తప్పది, గబ్రియేలు ఆ దేవదూత పేరు. యుద్ధం చేసే దేవదూత పేరు మిఖాయేలు దేవదూత. సంగీతం వినిపించే దేవదూత పేరు లూసిఫర్. అంటే ఈ దేవదూతలు వెనక కోట్ల మంది కెరూబులు సెరూపులు ఉంటారు. వీళ్ళు లీడర్స్. వీళ్ళెవరండి? ఆ వర్తమానం చెప్పే వాళ్ళందరికీ లీడర్ గబ్రియేలు. యుద్ధం చేసే కెరూబులకి దేవదూతలందరికీ కూడా లీడర్ మిఖాయేల్. నాయకత్వం, ప్రధానత్వం ఆ రోజుల్లోనే దేవుడు నిర్ణయించి పెట్టాడు. అది ఈరోజు పుట్టింది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకత్వం పొందుకునేవాళ్ళు, ప్రధానత్వాన్ని కోరుకునేవాళ్ళు ఎంతగా తగ్గించుకోవాలో లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మనం హెచ్చించుకున్నాం అనుకోండి, నేను మరి యాజకుండని నేనైనా, నేను పెద్దనని నేను మరొకండని మీరైనా హెచ్చించుకుంటే వాళ్ళు తగ్గించబడతారు. తగ్గించుకుంటే ప్రభు మనల్ని అందని శిఖరాలకు ఎక్కించును గాక, ఉన్నతమైన అనుభవాల్లో నడిపించును గాక, నీ దరిద్రత శాపము తొలగిపోవును గాక, నీ కన్నీళ్ళు నీ నిట్టూర్పులు నీ దుఃఖ దినములు సమాప్తములగును గాక, నీ నోటు నిండా నవ్వు కలుగును గాక, నీ పెదవులను ప్రహస్యములతో నింపును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే రహస్యంగా విడిచిపెట్టాలని యోసేపు మరియను అనుకుంటూ ఉన్నాడో దేవదూత ప్రత్యక్షమై మత్తయి సువార్త మొదటి అధ్యాయములో 21 వాక్యాలు చదవండి. అతడు ఈ సంగతులంటే ఎలా విడిచిపెట్టేయాలి, ఎలా దూరంగా వెళ్ళిపోవాలి, రహస్యంగా ఈ సంగతుల గురించి యోసేపు ఆలోచించుకునుచూ ఉండగా ఇదిగో ప్రభువు దూత ఎలాగా స్వప్నమందు కలలో స్వప్నమందు యోసేపుకు దేవదూత ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు
నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చప్పట్ల కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టండి. ఇప్పుడు మరియ గర్భము ధరించింది దేవుని శక్తి ద్వారా. మరొక లేఖనము రాస్తుంది, ఇదిగో సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది మరియ. ఆమేన్. పుట్టబోతున్న శిశువు దైవ కుమారుడు అనబడతాడు అని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఇదిగో ఆమెను చేర్చుకున్నట్టు నువ్వు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ ద్వారా కలిగినది. దేవుని శక్తి ఆమెను కమ్ముకుంది. పుట్టబోతున్న శిశువు దైవ కుమారుడు అనబడతాడు. లోక కళ్యాణార్థమై ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై ఆయన యాగమైపోతాడు. యజ్ఞ పశువుగా మార్చబడతాడు. శాపగ్రహియై మన మీదకు వస్తున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడు కొరకు రక్షకుడైన యేసయ్య ప్రాణత్యాగం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నీ ఎవరైతే నమ్మదగిన వాడు దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా మోక్షపురానికి వారసులుగా వారసులాండ్రిగా నన్ను చేసే దేవుడని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారు నీ రక్షకుడైన యేసయ్య రక్షించును గాక. వాళ్ళ బాధలన్నింటిలోంచి విడిపించును గాక. వాళ్ళ కష్టాలన్నింటినీ కడ తీర్చును గాక. వాళ్ళ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును గాక. వాళ్ళ నిందలన్నీ అవమానాలన్నింటికి కూడా రెట్టింపు ఘనతను నా దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. అవమానించిన వారే అభిమానించేటట్టుగా నా దేవుడు రక్షకుడైన యేసయ్య చేయును గాక. హల్లెలూయా. ఆమె ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చదవాలమ్మా. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. ఈ యేసు ఎవరు? రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. దావీదు పట్టణమందు ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై మనందరి కొరకై రక్షకుడు పుట్టి ఉన్నారు. హల్లెలూయా. ఆయన పేరు యేసు. యేసు అని రక్షకుడు చేసిన రెండవ అనుభవం ఏంటంటే ప్రియులారా, మొట్టమొదటిగా నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకు వచ్చిన రక్షకుడు. లూకా 19 ఉంటుంది ఆ మాట, చదవద్దు వినండి. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. రెండవదిగా ప్రపంచ మానవాళి తన ప్రజలను వారి పాపముల నుండి ఏమండి ఆయనే రక్షించి విడిపించి మానవాళికి రక్షణ కలుగు చేయను గనుక ఆయనకు మీరు యేసు అనే నామకరణము చేయుదురుగాక. యేసు అనగా రక్షించే దేవుడు. హల్లెలూయా. భక్షించే దేవుడు కాదు, ప్రతిఫల అపేక్షను కోరుకునే దేవుడు కాదు. నా దేవుడు నైవేద్యాలు కోరే దేవుడు కాదు. నా దేవుడు దహన బలులు కోరేవాడు కాదు. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణకాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా. నా చిహ్న బలులు స్తోత్ర బలులుగా మారిపోయి యేసయ్యా రక్షకుడా. నా జీవబలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే
మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా యేసురాజా, మహనీయుడవు నీవే యేసయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నూతన క్రియను చేయుచున్నానని నీవు చెలవీయగా. అందరూ పాడాలి, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, ఆమే వైవేచ్యములు దహన బలులు నీవు కోరవుగా, నూతన క్రియను చేయుచున్నావని నీవు చెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా ఆరి కోరి బాలార శమాల కదరా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, ఆ చెలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, కృపా సత్య సంపూర్ణ సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, నా సన్మానానికే పాడాలి పాడాలి, ఓ మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, 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 మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా, మహనీయుడవు నీవే యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక యోసేపు అతనికి మీరు యేసు అను పేరు పెట్టుదురుగాక. యేసు అనగా రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడైన రక్షకుడైన యేసు, ఆయన మన తన ప్రజలమైన మన పాపాలని పిలారా జన్మ కర్మ పాపాల నుంచి విడుదల చేయటకు శక్తిగల దేవుడు, సామర్థ్యము కలిగిన వాడు, కోటి సూర్యుల కన్నా కాంతి కలిగిన దేవుడు, ఆకాశమందు కానీ భూమి మీద కానీ కింద పాతాల లోకములో కానీ ఎవరైనా ఉన్నారంటే భూతలమంతా బోతత్తమిట్టి చూసిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, ఆయనలో కామ క్రోధ లోభ మదమత్సర్యములు లేనివాడు, దేవుడు అనుటకు యోగ్యత కలిగినవాడు, ఆయన పేరు రక్షకుడు. హల్లెలూయా హల్లెలూయా.
ఎందరో మహానుభావులు ఈ లోకానికి వచ్చారు కానీ రక్షించడానికి ఎవరు రాలేదు. దుష్ట శిక్షణ, శిక్ష, రక్షణ. దుష్టుల్ని శిక్షించండి, మంచోళ్ళని రక్షించండి అన్నారు గొప్ప గొప్ప వాళ్ళంతా. నా దేవుడు పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దుర్మార్గుణ్ణి సన్మార్గములో నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. చెడ్డవారిని మంచి మార్గాల్లో నడిపించడానికి రక్షకుడని యేసయ్య. 2022 సంవత్సరాల క్రితం ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములోనే ఇప్పటికీ 550 సంవత్సరాలు క్రితమే యెషయా గ్రంథకర్త ద్వారా ప్రవచన రీతిగా ఆయన మాట్లాడుతూ యేసు జన్మదినము గురించి ప్రకటిస్తూ వచ్చాడు. యేసయ్య గారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన ఆలోచనకర్త. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయన బలవంతుడగు దేవుడు. నా దేవుడు బలమైన దేవుడు. ఆమేన్. ఆయన బలానికి ఏ మనిషిని బలము చాటి రాదు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము రిమల కత్తలరా శబల బల. తమ దేవుని ఎరుగువారు గొప్ప బలమైన గొప్ప కార్యములు రక్షకుడైన యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారు బలమైన గొప్ప కార్యములు చేయుదురని దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. గనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరియమ్మ గర్భాన్ని ఉద్భవించాడు. యేసు అనే నామకరణం చేసుకొచ్చాడు. మన పాపాలన్నిటిని తొలగించాడు. ఒక్కొక్కరి పాపాన్ని ఆయన కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తూ వచ్చాడు. అయితే ఆయన మనుష్య, ఆయన బిడ్డలమైన మనం చేయవలసిన చాలా విషయాలు ఉన్నాయి. ఏం చేయాలి? మనము యేసయ్యలో పుట్టాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మనము యేసయ్యలో పుట్టాలి. గత 38 ఏళ్ల క్రితం నేను యేసు ప్రభులో పుట్టాను. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ పుట్టిన తేదీ ఫిబ్రవరి 25వ తేదీ నా ఆత్మీయ పుట్టిక. నా వయసు ఇప్పుడు 38 ఇయర్స్. హల్లెలూయా. రేపు ఫిబ్రవరి 25 వస్తే 39వ సంవత్సరంలో అడుగు పెడతాను నా యేసయ్య నాకు నేను పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా. హల్లెలూయా. పవిత్రపరిచి శుద్ధి చేసి మనిషిని మనిషిగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. మనమందరము దేవుల్లో జన్మించాలని యేసు ప్రభు వారు చెప్తారు. కొత్తగా జన్మించదని కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని అప్పుడు నికోదేమనే ఒక ముసలాయన ధర్మశాస్త్రము రంగరించి ధర్మశాస్త్ర వాక్యాలన్నీ పారాయణం చేసిన వ్యక్తి అంటాడు ఆ ముసలాయన, బోధకుడా, మళ్ళా జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా పుట్టాలా? ముసలుడు తల్లి గర్భంలోకి మళ్ళీ ఎలా వెళ్తాడండి? ఏమండి, గర్భంలోంచి బిడ్డ రాకే కదా ఆపరేషన్ చేస్తున్నారు. చిన్న బిడ్డ రాకే కదా ఏమండి ఆపరేషన్ చేస్తున్నారు, సిజరింగ్ చేస్తున్నారు. ముసలోడు మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టాలి అంటే అంటుంటే, కాదురా బాబు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించకుంటే వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపనే ప్రవేశించలేరు. అందుకే దివంగత స్వర్గీయ ఏమండి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు యెరూషలేముకెళ్ళి యోర్దాన్ నదిలో బాప్తిసం పొందారు. చప్పట్ల కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం స్టాలిన్ గారు బాప్తిసం పొందారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు బాప్తిసం పొందారు. చప్పట్ల కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. కారణం ఏంటంటే జ్ఞానస్థానం ప్రతి వ్యక్తి పొందాలి. ఎవరైతే నీటి బాప్తిసం, అగ్ని అభిషేక బాప్తిసం పొంది ఉన్నారో వారు పరలోక రాజ్యములో డైరెక్ట్గా ప్రవేశించుదురుగాక. అట్లాంటి ప్రవేశాన్ని మనందరికీ కలుగు చేయటానికే ఆయనే మార్గముగా, ఆయనే సత్యముగా, ఆయనే జీవమయుండి పరలోక ద్వారాన్ని తలుపులు తెరిచాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆ రాజ్యానికి, ఆ పునాదులు గల పట్టణానికి, ఆ శుద్ధ సువర్ణ వీధుల్లో నువ్వు నేను తిరగాలని ఆశా దేశ ఉన్న సహోదరుడా, సహోదరి, నువ్వు యేసయ్యలో పుట్టాలి, యేసయ్యలో జన్మించాలి. ద్విజులము కావాలి. జ్ఞానము కలిగిన వారు ద్విజులు అనగా ప్రిలారా, మరి బ్రాహ్మణులు ద్విజులవుతేనే, వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు ద్విజులు కాకుండా రెండవ జన్మ ఎత్తకుండా వాళ్ళు బ్రాహ్మణులు కారు.
ఆ ద్విజులు అవటానికి వాళ్ళకు ఒడుగని వ్రతాలు నోములు చేసి వాళ్ళకి ఆ రోజున జన్యం వేస్తారు. అప్పుడు వారు ద్విజులు అంటే బ్రహ్మజ్ఞానము కలిగిన వారు బ్రాహ్మణులు అని ఏమండి ఆర్యులు ద్రావిళ్ళు చెప్తూ ఉంటారు. బ్రహ్మజ్ఞానము కలిగిన వారు బ్రాహ్మణులు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ అనగా దేవుడు, హల్లెలూయా, సృష్టికర్త, నిన్ను నన్ను నిర్మించినవాడు, నీకు రూపము దిద్దినవాడు, నీకు స్థలములు ఏర్పాటు చేసినవాడు, మన అవయవ నిర్మాణకుడు, ఏమండి ఆరోగ్య ప్రదాత, మన అవయవాలకి ప్రొడ్యూసర్ నిర్మాత, నా ప్రభు అయిన యేసు రక్షకుడైన యేసయ్య. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఎవరైతే దైవజ్ఞానం కలిగి ఉన్నారో వారే అసలైన శిశలైన బ్రాహ్మణులు. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్రమైన మార్గాల్లో, నీతి నియమాల్లో పరిశుద్ధతను అనుసరిస్తూ, పవిత్రమైన మార్గాల్లో పరిశుద్ధుడైన యేసయ్యను ఆరాధించుకుంటూ, నా యేసు ఒక్కడే, నా రక్షకుడైన యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు, పాపము లేని ఆ జన్మ బ్రహ్మచారి. ఓ రోమా ప్రభుత్వపు అధికారులారా, నాలో పాపమున్నదని మీరెవరైనా స్థాపించబూనుకుంటారా అని సవాలు విసిరేవాడు నా యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుణ్ణి మనం అందరం కూడా రక్షకుడిగా అంగీకరించాం. ఈరోజుని ఈ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ వేడుక దినాన ఎంత ధన్యులు మనం. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆయనలో జన్మించాలని, పుట్టాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్గన సత్యాలు చదువుదామండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వాక్యం చదువుదాం, చదువుదామండి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. వారు ఎవరండి? దేవుని వలన పుట్టినవారు. ఇప్పుడు మనమెవరమే? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సమర్పించబడిన దైవ సేవకుల దగ్గర ఎప్పుడైతే మన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ అనుభవంలోకి వచ్చామో మనమందరము కూడా దేవుని వలన పుట్టిన వారం. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ నిర్ణయం చొప్పున ఆయా సందర్భాల్లో, ఆయా సంవత్సరాల్లో, ఆయా సమయాల్లో వెలకి వెలకి రక్షించే రక్షకుడైన యేసయ్య మనకు ఆ అనుభవాన్ని, ఆ పునర్జన్మను, ఆ యొక్క ఆయన తపోస్థానాన్ని, జ్ఞానస్థానాన్ని, మారు మనసు తగిన ఫలములు ఫలించే వారముగా, మారు మనసు తగిన నూతన జీవాన్ని పొందుకునేటట్లుగా ఆయనలో మనము పుట్టేటట్లుగా ఆయన మన వెదకి వెదకి రక్షించుకున్నాడు. మనము దేవుని వలన పుట్టిన వారమే కానీ మనుషేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన, ఏమండి ఇంకా ఏంటి, రక్తము వలన అయినను పుట్టిన వారము కానీ కాదు. మనుషేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన, రక్తములో పొల్లాడుతూ మన అమ్మ కడుపులోంచి మనం వచ్చాము. తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాం? రక్తంతోనే వచ్చాం. ఆ రక్తం నరుసక్క అడుగుతుంది సబ్బేసి, శుభ్రంగా నీట్ అండ్ క్లీన్ చేసి ఇదిగో నీ కొడుకు, ఇదిగో అమ్మ అని తల్లి ఒళ్ళో పెడుతుంది అమ్మగారు. నిజమండి, రక్తంలో పొల్లాడతామని ప్రవక్తల గ్రంథాలు రాసుంది. ఆ ఉప్పు రాసి శుద్ధి చేసి బిడ్డను పవిత్రపరిచి నీతి నియమాల్లో పవిత్రమైన మార్గాల్లో నడిపించడం కొరకు మనం రక్తము ద్వారా కాదు. ప్రియారా, మనుషేచ్ఛల వల్ల, శరీరేచ్ఛల వల్ల, శరీర సంకల్పాల వల్ల, శరీర కోరికల ద్వారా పుట్టిన వారము కాదండి. మనము యేసుని రక్షణ ద్వారా, రక్షకుడు ద్వారా పుట్టిన వారము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరొక మాట కూడా బైబిల్లో చదువుదామండి, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22-23 వాక్యాలు చదువుకుందాం. దేవుని మూల పుట్టిన వారు ఎవరంటే క్షయమైపోయే బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి జీవించున్నట్లుగా మీరు సత్యమునకు స్తంభాలుగా, సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను, మీ జీవితాల్ని, మీ ప్రాణాత్మ దేహాలను పవిత్రపరుచుకున్న వారై ఒకరి ఒకరు హృదయపూర్వకముగాను, మిక్కటముగాను,
ప్రేమ కలిగి జీవించండి, చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యలో పుట్టిన మనము ఎలా కలిగి ఉండాలి రే? మనలో కోపం ఉండకూడదు, మనలో పేసి రీడింగ్ మారిపోకూడదు. బ్రతుకునంతకాలం యేసయ్య ప్రేమను పంచుకుంటూ సాగిపోవాలి. ఆమేన్. తన కోపమే తన శత్రువు. ఈ కోపం ఎవరిలో ఉంటుందంటే క్షయ బీజము నుండి పుట్టిన మనలో ఉంటుంది. మనము దేవుని మూలంగా పుట్టాము గనుక నశించిపోయే విత్తనములోంచి పుట్టిన వాళ్ళం కాదు. అక్షయ బీజము నుండి దేవుని వాక్యము ద్వారా జన్మింపబడ్డాం. వాక్యమే యేసు, యేసే వాక్యము, వాక్యం అనే రక్షకుడు ద్వారా ఆయన దేవుడు మనల్ని రక్షించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఒకరికొకరు ఆనే సహోదర ప్రేమ కలిగిన వారమై నిష్కపటమైన ప్రేమ. మన ప్రేమలో కపటం ఉండకూడదు, మన ప్రేమలో ఈర్ష్య ఉండకూడదు, మన ప్రేమలో ఏమైనా పగ ఉండకూడదు, మన ప్రేమలో కార్పణ్యాలు ఉండకూడదు, మన ప్రేమలో ప్రిలారా వారవలేని బుద్ధులు ఉండకూడదు. కడ వరకు యేసయ్య ప్రేమలో మనం వర్ధిల్లాలి. యేసయ్య ప్రేమ ఎట్లాంటిదంటే అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను అర్పజాలవుగా. ఆయన ప్రేమ అగాధ సముద్ర జలములైనా అర్పజాలవు. ఆయన ప్రేమ మరణము కంటే ఏమండి బలమైనది. ఆయన ప్రేమ అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తోబుట్టువుల కంటే, భార్య కంటే, భర్త కంటే మిక్కటమైన ప్రేమతో ఒకరి ఎడల ఒకరు. ఏ కుల గోత్రంలో పుట్టినా, ఏ తెగకు చెందిన వారమైనా, ఏ రాష్ట్రానికి చెందిన వారమైనా, ఏ జిల్లాకు చెందిన వారమైనా, ఏ దేశానికి చెందిన వారమైనా, ఎక్కడ ఉన్నా ఆ ప్రేమను మనం పంచుదుముగాక, ఆ ప్రేమతో వర్ధిల్లుదుముగాక, ఆ ప్రేమలో వేరు పారుదుముగాక. ఆయన ప్రేమ ఉప్పొంగదు, ఆయన ప్రేమ అమర్యాదగా నడవదు, ఆయన ప్రేమ పురుగు వానిది ఏది కూడా ఆశించదు. ఆయన ప్రేమలో ఉప్పొంగే అనుభవాలు ఉండవు, ఆయన ప్రేమ మచ్చర పడదు. ఏమండి ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి వలె ఆదరించేది, తండ్రి వలె ప్రేమించేది ఆయన ప్రేమ. ప్రేమ ఆహా ఏ పాటలండి, ఇక భోజనం ఎందుకండి మనకి ప్రేమ అని మేరక్క గారు అంటే రాజుబాబు గారు ఇంకొక రకంగా పాడు. పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, నా కోసం వచ్చిన ప్రేమ, నా వాకిట నిలిచిన ప్రేమ, నా అక్కర ఎరిగిన ప్రేమ, నాతో నివసించే ప్రేమ, నా కోసం వచ్చిన ప్రేమ, నా వాకిట నిలిచిన ప్రేమ, నా అక్కర ఎరిగిన ప్రేమ, నావోడు ఉన్న ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరిపూర్ణుని ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ దివ్య ప్రేమ. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం పెట్టి ఆ ఏం పాడారండి. హల్లెలూయా. మీకు తెలియదు కానీ ఒక 35 ఏళ్ల క్రితం ఆ ప్రేమలోనే మునిగిపోతూ ఉండేవాడిని నేను. చంపట్ల కొట్టండి గట్టిగా. ఆ మహానుభావులు, ఆ పరిశుద్ధులు, ఆ దైవజనులు స్టేజీ మీద నిలబడి ఆ పాటలు పాడుతూ ఉంటుంటే 90 ఏళ్ల ముసలోళ్ళు గంతులేస్తూ ఉండేవారు. చంపట్ల కొట్టండి గట్టిగా. నేను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాడిని, ఏంటి ముసలోళ్ళు గంతులేస్తా అంటే దేవుని ప్రేమలో ఉన్న శక్తి. చప్పట్ల కొట్టండి గట్టిగా. దేవుని ప్రేమలో ఉన్న పరిశుద్ధత, దేవుని ప్రేమలో ఉన్న నిష్కళంకత్వము, నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, ఆదరించే ప్రేమ, పోషించే ప్రేమ, నిన్ను ఆదుకునే ప్రేమ, నిన్ను మోక్షపురానికి చేర్చే ప్రేమ, రక్షకుడైన యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. క్షయ బీజము నుండి కాకుండా అక్షయ బీజము నుంచి మనం పుట్టిన వారమైతే, శక్తిగల వాక్యమును యేసయ్య వాక్యం ద్వారా మనం జన్మించిన వారమైతే, నిష్కపటమైన ప్రేమతోనూ ఏమండి
కపటము లేని ప్రేమతోను సహోదర ప్రేమతోను మిక్కటమైన ప్రేమతోను. అంటే మిక్కటమైన ప్రేమ అంటే తిక్కు ప్రేమ. ఆమేన్. ఏమండి, మరి అనిల్ కుమార్ గారు కూడా భలే పాట రాశాడు, ఆ పాట నాకు రాదు కానీ భలే ఉంటుంది అది. భలే ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను యేసయ్య, ప్రేమలో భలే ఉంటుందండి. అసలు ఆయనే పాడాలి, మనం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు ప్రేమలో పడ్డారా, తుచ్చమైన అభిలాషల్లో పడ్డారా? ప్రేమ అనే రెండు అక్షరాలు ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేస్తుంది. ప్రేమ అనే ఆ రెండు అక్షరాల పదానికి ఉన్నతమైన ఆశీర్వాదాలు అందులో ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని, మన కుటుంబాల్ని ప్రేమిస్తున్నాడని సంగతి వాస్తవాలు కనబడుతున్నాయి. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండి, త్వరగా త్వరగా. యేసే క్రీస్తై ఉన్నాడని, రక్షకుడే అభిషక్తుడై ఉన్నాడని నమ్మి ప్రతివాడును కూడా, దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. అది కాదుగో, పుట్టించిన వాని ప్రేమించు ప్రతి ఒక్కడు కూడా ఆయన మూలముగా పుట్టిన వాని ప్రేమించును గాదా. హల్లెలూయా. మనల్ని దేవుడు పుట్టించాడు, మనందరినీ దేవుడు పుట్టించాడు. పుట్టించబడిన వారు, జన్మించబడిన వారు ఎవరు? యేసే క్రీస్తై ఉన్నాడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించువారు, యేసుని నమ్ముకున్నవారు, చప్పట్ల కొట్టండి గట్టిగా, వారు దేవుని మూలముగా పుట్టిన ఉన్నవారు. ప్రియరా, పుట్టించిన వారిని ప్రేమించిన ప్రకారం దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ కూడా ఒకరికొకరు ఏం చేసుకోవాలి? క్లోజ్ ఫెలోషిప్. ఏ ఫెలోషిప్? నన్ను ముట్టుకోక నామాలు కాక, అసుండ్రి అసుండ్రి ఈ దరిద్రపు మాటలు యేసయ్య ప్రేమలో ఉండవండి. మనమంతా యేసయ్య ప్రేమలో అంటుగట్టబడిన వారం, యేసయ్య ప్రేమలో ముడివేయబడిన వారం. హల్లెలూయ. ఈ ప్రేమ ఏమండి, ఎవరు విడదీయలేరు. వస్త్రహీనత అయినా, ఉపద్రవాలైనా, కరువైనా, ఖడ్గమైనా, ఉన్నవైనా, రాబోచున్నవైనా, మరణమైనా, జీవమైనా, రక్షకుడైన యేసయ్య ప్రేమ నుండి మనల్ని విడదీయలేవు. హల్లెలూయా. అట్లాంటి గొప్ప ప్రేమ కలిగి ఉన్నాం. దేవుని మూలంగా పుట్టిన వారు యేసే క్రీస్తై ఉన్నాడని, రక్షకుడే దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి పంపించబడి మన సర్వమానవాళి కొరకు కల్వరి సిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఉన్నారని, ఆ రక్త క్రయధనము ద్వారా ప్రపంచ మానవాళ్ళని ఒక్కొక్కరిని కొనుక్కుంటున్నారని, ఆయన సొత్తుగా మార్చబడుతున్నారని, ఆయన రక్తం చేత కడగబడిన వారు పవిత్రపరచబడి పరిశుద్ధమైన మార్గాల్లో నడిపించబడాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగర సత్యాలు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివానిలో కూడా దేవుని ప్రేమ ఏమండి, వెదజల్లబడుతూ ఉంటుంది. దేవుని ప్రేమ ఉబ్బుకుచ్చూ ఉంటుంది. దేవుని ప్రేమిస్తున్న మనం, దేవుని మూలముగా పుట్టిన వారిని కూడా ఒకరికొకరు ఏం చేసుకోవాలి? నువ్వు దేవుని మూలంగా పుట్టావు, నేను దేవుని మూలంగా పుట్టాం. ప్రపంచం అనేక దేశాల్లో అందరూ కూడా దేవుని మూలంగా పుట్టారు. దేవుని మూలంగా పుట్టిన వారు దేవుని ప్రేమించినట్లుగానే దేవుని మూలంగా పుట్టిన ప్రజలను కూడా ఒకరి ఒకరు ఏం చేసుకోవాలి? నిష్కపటమైన ప్రేమతో, కళంకము లేని ప్రేమతో, సహోదర ప్రేమతో, నిష్కపటముగాను మిక్కటమైన ప్రేమ, క్లోజ్ ఫెలోషిప్. హల్లెలూయా. ఆ ప్రేమ బాంధవ్యం చేత మనం అంటుగట్టబడి ముడివేయబడి ముందుకు సాగిపోవాలని లేఖనం చెప్తుంది. మరొక మాట చదవండి త్వరగా త్వరగా. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుదామండి. ప్రియులారా, మనం ఒకరికొకరు ప్రేమించుకున్న ఎడల ఎలా అనగా, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును కూడా దేవుని మూలముగా పుట్టినవాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రేమించు ప్రతి వాడు కూడా ఎవరి మూలముగా పుట్టినవాడు? నీవు నేను కూడా యేసయ్య ప్రేమతో ఒకరి ఎడల ఒకరు ప్రేమించుకున్నట్లయితే మనం ఎవరి మూలముగా పుట్టినవారమంటే, రక్షకుడైన అభిషక్తుడైన
దేవుని మూలముగా క్షయమైపోయే బీజము నుండి కాకుండా అక్షయ బీజము నుండి దేవుని వాక్యము ద్వారా పుట్టిన వారం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అనగా యేసే వాక్యము. యేసే వాక్యం, వాక్యమే యేసు. ఆ యేసే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా 2022 సంవత్సరాల క్రితం ఆయన వాక్యమై ఉన్న యేసు, వాక్యమైన దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మనలోకి వచ్చాడు. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఫిలిప్పీ పత్రికలో మనం చదివాం, మనుషుని పోలికగానే దేవుడు ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టవలసి వచ్చింది? పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, భూమి ఉంది, ఇవేమి కూడా పాపము చేయలేదు. దేవుడు వాటిని ఎక్కడ పెట్టాడో ఈవెన్ టుడే, ఈరోజు వరకు అక్కడే ఉన్నాయి. సూర్యుడా, చంద్రుడా, నువ్వు తూర్పున ఉదయించండి, పడమట అస్తమించండి. సముద్ర జలరాశులారా, మీకు నేను ఇసుక తెన్నెలను సరిహద్దులుగా పెట్టాను, వీటిని దాటకూడదు సుమా అని ఆయన తెలియపరిచాడు. ఈరోజు వరకు దేవుని మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి ప్రకృతి అంతయు కూడా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయితే పాటించలేని వాడు మానవుడు, పాపములో పొర్లాడుచున్నవాడు మనిషి, ఆజ్ఞాతికమైన పాపము తెచ్చినవాడు ఆదాము, అవల ద్వారా ఈ పాపం మనతో మనలో జ్వరబడతా వచ్చింది. అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళని, 800 కోట్ల మంది ప్రజల్ని పాపము ఏలుబడి చేస్తుంది. అయితే ఏ ఒక్కరూ నశించిపోవటం ఇష్టము కాదని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని సర్వోన్నత శక్తి మరియమ్మ గర్భములోకి పంపించి యేసును ఉద్భవింపచేశారు. హల్లెలూయా. ఆయన 33 సంవత్సరాల వయసులో నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ప్రపంచ మానవాళి కోసం కల్వారి సిలువలో ఆయన బలైపోయాడు, యాగమైపోయాడు. నువ్వు చేసిన అతిక్రమాల విషయమై, పాపాల విషయమై, అవిధేయత కూడా అనుభవాల విషయమై ఆయన మరి ముళ్ళ మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, తల మీద పక్కలో బళ్ళెం పడిపించుకున్నాడు, చేతుల్లో కాళ్ళు సీళ్ళు కొట్టించుకున్నాడు. ఆయన వీపంతా నాకు చాలు వల్లే దున్నబడింది, శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ఆయన శరీరములో ఇక రక్తం లేదండి. రాను వారు వచ్చి యేసు చచ్చిపోయాడా బతుకున్నాడా బోధకుడైన యేసయ్యని కసుకనని పక్కలో బళ్ళెం పొడిస్తే ఆ బళ్ళెం తీసిన తర్వాత ఇక రక్తం రావట్లేదండి, నీళ్ళు వస్తున్నాయి. కారణం ఏంటంటే నా యేసు కడబొట్టు వరకు మన కోసమే రక్తం చిందించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని ప్రేమిస్తున్న ప్రతి వారు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఆమేన్. ఏమి ఎరిగి ఉండాలి? ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసమే మరియమ్మ గర్భాన్ని ఉద్భవించాడు, నా కోసమే రక్షకుడికి లోకానికి అరుదించాడు, నా కోసమే తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుని యేసయ్య పంపించబడ్డాడు, నా కోసమే ప్రాణత్యాగయ్యాడు, నా కోసమే రక్తం చిందించాడు, నా కోసమే గాయపరచబడ్డాడు. ఆయన రక్తంలో రక్షణ ఉంది, ఆయన గాయాల్లో స్వస్థత ఉంది. ఆయన రక్తంలో రక్షణ ఎంత నిశ్చయమో ఆయన గాయాల్లో స్వస్థత కూడా అంతే నిశ్చయముగా ఉంది. అందుకు నేనే మీ ఎదుటి సాక్ష్యం. గత 29 సంవత్సరాలుగా ఏ వైద్యుడి దగ్గరికి పోకుండా ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత శీఘ్రముగా నాకు ప్రసాదిస్తూ ఈ పరిచర్యలో ఓ చిన్న పాత్రగా, హల్లెలూయా, హల్లెలూయా, ఎక్కడో మూలన ఓ చిన్న పాత్రగా దేవుడు వాడుకుంటూ ఈ ఘనమైన పరిచర్యలో ఒక జ్యోతి వలె ఆయన ఈరోజు వరకు నిలబెడతా వచ్చాడు. ఆమేన్. అది కేవలం ఆయన నా మీద చూపుతున్న ఉచితమైన కృప. ఆమేన్. ఎందుకు ఆయన నిలబెడుతున్నా అంటే నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కనుక నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడిన అంటాడు భక్తుడు. కూడా ఉన్నాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, ఎంతోమంది రోగులు బాగు చేయడం చూశాడు. గాలి, తుఫాను, ఆగిపో, నిమ్మలించు, ఇట్లాంటి అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చూస్తూ వచ్చాడండి. ఎవరు? దైవజనుడైన పేతురు గారు. అయితే ఒక దినాన ఆ చలిమంటు దగ్గర, ఇదిగో ఆ 12 మందులను ఒకడవు కదా అంటుంటే పేతురు ఏమన్నాడు? యేసు ఎవరు? నాకు నేను ఎరగను, తెలియదన్నాడు. ముందే చెప్పాడు ప్రభు. మన ప్రభు ఎవరంటే రేపు ఏం జరుగుతుందో ముందు చెప్పగలిగిన వాడు.
వచ్చే సంవత్సరం మనం ఏమైపోతాము? ముందే మాట్లాడగలిగిన వాడు, ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, వెలుపులలో మహాగణుడు, పూజింపదగిన వాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ముమ్మారు బొంకాడో పేతురుని, పేతురు నువ్వు ముమ్మారు బొంకిన తర్వాత తెల్లవారుజాను కోడుకొస్తుంది పేతురు, ఇది నిజం నమ్ము అని యేసు ప్రభు పేతుర్ని సంబోధించినట్లుగా లేఖనాలను మనం చూస్తాం. కూడానే ఉన్నాడండి, అన్నీ తిన్నాడు, నేను ఎరగనని చెప్తున్నాడు. అయితే మనము ఆయన మూలముగా పుట్టిన వారమైతే ఆయన ఎరిగిన వారమై జీవించాలి. మేన్ మన కులస్తుల మధ్యలో, మన రక్త సంబంధుల మధ్యలో యేసే రక్షకుడని ప్రకటించాలి. ఆమేన్. చాటి చెప్పాలి. బైబుల్ పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళినా అడుగు పెట్టాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతేగాని బంధువుల ఇంటికి పోతున్నాను, ఈ పెళ్లిలోకి బైబిల్ ఎందుకులే అని ఏమండి ఇంటికాడి పెట్టి పోకూడదు. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు యేసయ్య ఉండాలి. యేసయ్య ఎప్పుడు ఉంటాడంటే పరిశుద్ధ గ్రంథం నీతో ఉంటే ఆయన నీతో ఉన్నట్లే. ఆమేన్. నిన్ను నడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, చేతి పని చేసుకుంటున్నా, ఏ పనిలో నువ్వు సాగుతున్నా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, పాకెట్ బైబిల్, పాకెట్ బైబిల్, చిన్న బైబిల్ ఉంటుంది అది బ్యాగ్లో పెట్టుకెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మాట చెప్పి నేను ముగిస్తాను త్వరగా, ఇక 10 నిమిషాలు నేను ముగిస్తాను. ఏం కంగారు పడొద్దు మీరు, నాకు సమయం విలువ చాలా, నాకు చాలా తెలుసు. మీరు అవసరం పడొద్దు, ఓ చెప్పుకుని పోను, ఆపేస్తాను టైం ప్రకారంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఒక తల్లిదండ్రులు ఒక పిల్లోడిని ఎక్కడో దూరదేశాల్లో చదివిస్తున్నారంటండి. హాలిడేస్కి, హాలిడేస్కి ఆ దేశం నుంచి ఆ పిల్లోడు వచ్చాడంట. ఒక 4 రోజులు వాళ్ళ డాడీ మమ్మీతో, వాళ్ళ అక్కతో, చెల్లితో, తమ్ముడు బాగా ఎంజాయ్ చేశాడు. అన్నీ చక్కగా వెల్ సెటిల్, బాగా కోటీశ్వరులు కదండి, బాగా ఉన్నారు, బాగా యేసు ప్రభు నమ్మిన బిడ్డలు. అయితే సెలవులు అయిపోయినాయి, మళ్ళా స్కూల్కి పంపించడానికి ఓ 10 జతలు బట్టలు కుట్టించి, పాకెట్ మనీ ఇచ్చి, ఫ్లైట్ టికెట్ కొని మళ్ళా దేశానికి పంపించడానికి వాళ్ళ కుమారుణ్ణి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి వెళతా వెళతా వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఒరే బాబు నువ్వు ఎక్కడున్నా సరే రోజు బైబుల్ చదవరా అని ఓ చిన్న బైబులు, ఇంగ్లీష్ బైబులు ఆ పిల్లోడికి ఇచ్చి పంపించింది. మమ్మీ నేను ఈ బైబుల్ చదవకుండా బ్రేక్ఫాస్ట్ చేయను, ఈ బైబుల్ చదవకుండా లంచ్ చేయను, ఈ బైబుల్ చదవకుండా డిన్నర్లో పాలు పొందను, ఖచ్చితంగా మమ్మీ మమ్మీ ఇంత వాణ్ణయ్యానంటే అది నీ సెలవ, యేసయ్య సెలవ, యేసయ్య మన కుటుంబాన్ని ఎంతగా కాపాడుతున్నాడు, నువ్వు చెప్పినట్టుగానే మమ్మీ బైబుల్ చదవకుండా ఉండను మమ్మీ అని చెప్పి ఎయిర్పోర్ట్లో తీర్మానం చేసుకుని ఫ్లైట్ ఎక్కాడంటండి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ విమానంలో వెళ్ళిపోతున్నాడు, విమానంలో కూడా బైబిల్ చదువుతున్నాడు. ఏమని, ఒక వాక్యం బైబిల్ తెరిస్తే ఆ బాబుకి ఒక వాక్యం వచ్చిందట, నన్ను నమ్మిన వారి వలన ఈ చూచిక క్రియలు కనపడును అని వచ్చిందటండి. నా నామమున దయ్యముల్ని వెళ్ళగొడతారు, నా నామమున రోగుల్ని స్వస్థపడతారు, నా నామమున మరణకరమైనది ఏది తాగినా మీకు ఏ హానియూ కలగదు, నా నామమున మీకు ఏ హానియూ కలగకుండునుగాక అన్న వాక్యాన్ని ఆ బాలుడు చదివాడంటండి ఫ్లైట్లో. ఏమండి మరి ఇంజిన్లో ఏదో మిస్టిక్ వచ్చి ఓ ఊగిపోతా 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 పర్వత శ్రేణుల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంచుమించు 350 మంది ఉన్న ఫ్లైట్ కూలిపోయింది. అందరూ సజీవ సమాజి ఒక రెక్క కింద, ఏమండి సైనికులు వచ్చి ఆ పర్వత శ్రేణుల్లో కూలిపోయిన ఫ్లైట్లో ఏమన్నా ఉన్నాయా ఏంటి ఆచూకీ అంటే అని మూలుగుతున్నాడు ఈ కుర్రోడు ఒక్కడే, ఈ కుర్రోడు ఒక్కడే మూలుగుతున్నాడంట. మరి ఎవడో బతుకున్నాడు, ఎవడో బతుకుతున్నాడు, మూలిగిన పడుతుంది, చూడండి చూడండి మిలిటరీ బెటాలిన్ అంతా వెతికి వెతికి రెక్క కింద ఉన్న ఆ బిడ్డను తీసి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి చెకప్ చేసి 10 రోజుల తర్వాత కళ్ళు తెరిచాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. కళ్ళు తెరిచిన తర్వాత ఆ బాలుని అడిగారంట, అబ్బాయ్ 200 మంది చనిపోయారు కదా, నువ్వెట్లా బతికావు, నిన్ను ఎవరు బ్రతికించారు అంటే బ్యాగ్లో పాకెట్లో ఉన్న బైబుల్ తీసి, పాకెట్లో ఉన్న బైబుల్ తీసి, ఇదిగో ఈ బైబుల్ నన్ను బతికించింది, ఈ బైబుల్ వాక్యం నన్ను ఆదరించింది, ఈ బైబుల్ వాక్యము నేను
చదివాను మరణకరమైనది ఏది తాగినా నీకు ఏ హాని కలగకుండును గాక రబష బాల కత చపట్ల కొట్టండి కొట్టేది గట్టి కొట్టండి గట్టి కొట్టండి హల్లెలూయా ఈ బైబిల్ నన్ను కాపాడింది అని చెప్తే పెద్ద పెద్ద టీవీ టెలివిజన్ దూరదర్శన్ కేంద్రాల్లో ఆ బాబు ఇంటర్వ్యూ చేసి ఓ వేస్తా వచ్చారు ఇంచుమించు 55 ఏళ్ల క్రితం నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నా దేవుడు మనల్ని సజీవులుగా కాపాడేవాడు ఆయన రక్షిస్తాడు దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఒక వాక్యం చదివి ముగించుకుందామండి చదవండి యోహాను మొదటి పత్రికలో 5:4 చదువుదామండి 5:4 లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు లోకమనగా లోకంలో ఉన్నదంత ఏంటి శరీరాశలు నేత్రాశలు జీవపుటంబం అవ్వమ్మ ఏ ఆశలో పడిపోయింది నేత్రాశలో పడిపోయింది యాపిల్ పళ్ళు ఉన్నాయి ద్రాక్ష పళ్ళు ఉన్నాయి సపోటా పళ్ళు ఉన్నాయి దానిమ్మ పళ్ళు ఉన్నాయి చెర్రీస్ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి జామ్ పళ్ళు ఉన్నాయి ఏమండి అయ్యేంటది ఏంటండి వాటర్ యాపిల్ మీరు చూసారు వాటర్ యాపిల్ నోట్లు వేసుకుని నీళ్ళు కరిగిపోద్ది వాటర్ యాపిల్ ఈస్ట్ వెస్ట్ గోదావరి పండుతాయి ఈ పంట ఉంది వాటర్ యాపిల్ అంటారు దాన్ని మా ఏరియాలో గులాబ్ జామ్ అంటారు దాన్ని పుల్ల పుల్లగా తీయక ఉంటాయి మన పట్టణాన్ని కూడా మధ్యన వచ్చినట్టుగా నేను చూశాను దేవునికి మహిమ కలుగునుగాక ఏమండి షుగర్ జబ్బు రాకుండా నేరేడు పళ్ళు ఉన్నాయి హల్లెలూయా అన్ని పోషక ఫలాలు అందులో పెట్టాడు దేవుడు ఆ పండు తినొద్దంటే ఆమెకి ఎందుకండి ఆమె ఎందుకండి ఆ పండును చూస్తూనే వచ్చిందంట చూచుటి కదా ఎలాగుందా రమ్యమైనది అందము కలిగింది అందం మోసం సౌందర్యం వ్యర్థమని జ్ఞాని అని సలోమాన్ గారు చెప్పారు కదండి కనుక ఆ అందమనే మోసములో పడిపోయింది తినవద్దన్న పండు తినేసింది తన జీవితంలో చేతులారా పాపాన్ని కొని తెచ్చుకుంది ఆ ఏదైనా తోటలోంచి మహిమ గల భూమిలోంచి ఆదాము అవ్వలు కూడా బయటకు నెట్టివేయబడ్డారు ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినివేసినట్లుగా ఆ ఏదేను మహిమ గల వనములో ఉన్న వీళ్ళిద్దరూ జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి అక్కడ ఏ ఫలాలు నిత్యము జీవించే జీవవృక్ష ఫలాలు ఆ ఫలాలు తింటే ఇంక మరణం ఉండదు మనకి నిత్య జీవానికి వారసులం అయిపోతాం జీవవృక్ష ఫలాలు ఆ ఫలాలు ఈ మంచి జడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములతో పాటు ఆ జీవవృక్ష ఫలాలు కూడా తినేస్తారేమోనని దేవుడు ఏం చేశాడు ఆయన అనంత జ్ఞాని సర్వంతర్యామి ఏం చేశాడండి ఆ ఏదైనా తోటలోంచి మహిమ గల భూమిలోంచి వీళ్ళిద్దరిని బయటికి నెట్టివేసి మళ్ళా జ్వరబడి దొంగతనంగా వస్తారేమో ఈ పళ్ళు దోసేసుకుంటారేమోనండి బైబిల్లో రాయబడి ఉంది ఆ గేటు కాడ రెండు నన్నును మా మాస్టర్ గారిని పెట్టాలి అక్కడ ఎందుకంటే మా దగ్గర ఏడుస్తే వాళ్ళు పంపించేస్తామేమో ఏమండి మనుషులు పెట్టలా ఆ గేటు కాడ రెండు ఖడ్గ జ్వాలలు పెట్టాడు చప్పట్లు కొట్టండి గట్టిగా ఎందుకంటే ఆ గేటు కాడికి వస్తే అగ్ని భస్మం అయిపోతారు వాళ్ళిద్దరు పక్క 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 బండి జ్వాలలు పెట్టాడు చూసారండి కనుక దేవుడు ఏది చేసినా కీడు చేసినా మేలు చేసినా మన మంచిగా చేస్తాడు ఆయన మీరు లోకాన్ని జయించాలి దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు అంటే అర్థం ఏంటంటే శరీరాశలను నేత్రాశలను అవమోసపడినట్టుగా ఏమండి మనము నేత్రాశలు పడిపోకుండా శరీరాశుల్లో పడిపోకుండా జీవపుడు డంబాల్లో పడిపోకుండా జీవపు డమ్మంటే పొగడతలకి ఘనతలకు మనం చోటు ఇవ్వకూడదు మన సన్మానానికి పాత్రుడు యేసు ఒక్కడేనని నేను చెప్పట్లేదని యేసన్న గారు 100 సార్లు చెప్పాడు చప్పట్ల కొట్టండి గట్టిగా ఆ పాటే రాసేసాడు ఆయన దాని మీద దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా దేవుడు ఎక్కడ పెట్టినా పరిచర్యలు ఎక్కడ ఉంచినా ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ఘనత అని నువ్వు నేను ఆ పరిచర్యలో చచ్చిపోయే వరకు కొనసాగుతూ ఉంటే నా దేవుడు నిన్ను నన్ను 1000 రెట్లుగా ఆశీర్వదించునుగాక రక్షకుడైన యేసయ్య మనందరినీ దీవించునుగాక ఆశీర్వదించునుగాక బలపరచునుగాక స్థిరపరచునుగాక ఆయన గాయపడిన హస్తమును చాపి నిన్ను నన్ను బాగు చేయునుగాక ఆయన వాక్కు పంపి రక్షకుడైన యేసయ్య నిన్ను బాగు చేయునుగాక
నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, నీ బిడ్డల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టును గాక, నీ శాపమును తొలగించును గాక, నీ శాపమునకు బదులుగా ప్రేమించే దేవుడిగా రక్షకుడని యేసయ్య దిగివచ్చి నీ శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే మనము యేసయ్య మూలముగా జన్మించాలి, పుట్టాలి. దేవుని మూలముగా పుట్టిన వారు అక్షయమైన బీజము నుండి కాకుండా, క్షయమైపోయే బీజము నుండి కాకుండా, అక్షయ బీజము నుండి పుట్టిన వారు లోకమును, లోకాశల్ని జయించి, వాళ్ళు లోకాన్ని జయించి ప్రియులారా మోక్షపురానికి, ఆయన రాకడాగమనానికి సిద్ధపడతారు. అలా సిద్ధపరచుడు కొరకే 2022 సంవత్సరాల క్రితం రక్షకుడని యేసయ్య సర్వోన్నతుని శక్తి కమ్మబడింది మరియమ్మకి. ఆమె గర్భం ధరించింది, యేసుకు జన్మనిచ్చింది, రక్షకుడికి జన్మనిచ్చింది. ఇదిగో నీ భార్య అయిన మరియ ఆ పొరపాట్లు ఈ పొరపాట్లు చేసి గర్భం ధరించలేదురా బాబు, ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం కలిగింది. ఆమేన్. యోసేపా, నీ భార్యను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడొద్దు, భయపడొద్దు. ఈ భయపడవద్దనే మాట లేఖనాల్లో 365 సార్లు ఉందండి. అంటే అర్థం ఏంటంటే సంవత్సరానికి రోజులన్నీ 365 రోజులు, ప్రతి ఎర్లీ మార్నింగ్, ప్రతి వేకువ జావనే సహోదరి సహోదరులారా మనతో దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు. నీ బిడ్డలకు వివాహాలు ఎలాగవుతాయని భయపడవద్దు. నీ సేను పండుతుందా పండదా అని భయపడవద్దు. నీ వ్యాపారంలో నష్టం వస్తుందా లాభం వస్తుందని భయపడవద్దు. ఏ విషయాల్లో భయపడవద్దు, నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించినది, శరీరాశలను నేత్రాశలను జయించినది మనలో ఉన్న దేవుని విశ్వాసమే. మనకు విజయము కలుగు చేసింది మన విశ్వాసమే. హల్లెలూయా. ఆ విశ్వాసములో మనం అందరము కూడా కొనసాగుదుముగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.